హాయ్ ఫ్రెండ్స్, మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది. ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చాను. విద్యార్థులందరికీ శుభవార్త, ఉచిత స్కాలర్షిప్స్ అనేవి అందించనున్నారు. ఈ యొక్క వీడియోలో మనం చూసుకున్నట్లయితే అర్హతలు, ఎంపిక విధానం అనేది మీకు వివరిస్తాను. సంవత్సరానికి 20,000 రూపాయలు అనేది ఆర్థిక సహాయం అనేది అందించనున్నారు. 2019-20 విద్యా సంవత్సరంలో కనీసం 60% మార్కులతో 10వ తరగతి ఇంటర్మీడియట్ అనేది ఉత్తీర్ణులై ఉండాలి. 10వ తరగతి ఉత్తీర్ణైన విద్యార్థులు గుర్తింపు పొందిన కళాశాలలో, అంటే ప్రభుత్వం గుర్తింపు పొందిన కళాశాలలో మరియు విద్యా సంస్థల్లో వొకేషనల్ లేదా ఐటీఐ సంవత్సరంలో మనకి సంబంధిత కోర్సుల్లో చదివి ఉండాలి. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెడిసిన్, ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో డిప్లొమా మరియు తత్సమాన ఉన్నత విద్య కోర్సులు చదువుతూ ఉండాలి. అయితే 2019-20 విద్యా సంవత్సరం నుంచి చదువుతూ ఉన్న అభ్యర్థులకి అర్హతలు అనేవి ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకి సంవత్సరానికి ఏటా 20,000 రూపాయలు అనేవి కోర్సు అనేది పూర్తయ్యే వరకు చెల్లిస్తారు. స్పెషల్ మనకి గర్ల్ చైల్డ్ స్కీమ్ కింద 60% వరకు మార్కులు పాస్ అయిన వారికి ఇంటర్లో చేరే విద్యార్థులకు కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కింద ఎంపికైన వారికి ఏటా 10,000 రూపాయలు అనేవి 2 ఏళ్ల పాటు స్కాలర్షిప్స్ అనేవి అందించనున్నారు. అయితే ఎల్ఐసి మనకి గ్లోబల్ స్కాలర్షిప్స్కి సంబంధించిన 2020కి సంబంధించింది ఉంది. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు ఈ యొక్క స్కాలర్షిప్స్ అనేవి అందించనున్నారు. అయితే 2020 విద్యా సంవత్సరానికి ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత చదువులు కొనసాగించడానికి ఈ స్కాలర్షిప్స్ అనేవి మనకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ యొక్క స్కాలర్షిప్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్స్కి సంబంధించిన స్కీమ్ అనేది 2020కి సంబంధించింది. ఈ యొక్క ఎంపిక విధానం అనేది చూసుకున్నట్లయితే 10వ తరగతి ఇంటర్లో సాధించిన మార్కులు మెరిట్ ఆధారంగా మరియు కుటుంబ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు అనేది చేసుకోవాలి. దరఖాస్తు మనం చూసుకున్నట్లయితే 31వ తేదీ వరకు కూడా అవకాశం అనేది ఉంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీనికి ట్రై చేయండి. 10వ తరగతి ఇంటర్లో సాధించిన మార్కులు మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక విధానం అనేది ఉంటుంది, అది గుర్తుంచుకోండి. అయితే 31వ తేదీ వరకు టైం ఉంది కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేయండి. ఎవరైనా ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు ఇంటర్ 10th వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు కాబట్టి ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. లేదా మీరు కూడా ఆఫీషియల్ వెబ్సైట్ని lic.in అనే వెబ్సైట్లో మీరు సందర్శించవచ్చు. పూర్తి వివరాలు అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంక ఎటువంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ.